గ్యాస్ ముట్టుకుంటేనే పేరిపోతుంది. అగ్గి లేకుండానే పెట్రోల్ మండుతోంది. కేవలం స్విచ్ వేస్తేనే కరెంట్ షాక్ కొడుతోంది. ఇక ఆర్టీసీ కూడా ఇటీవలే సైలెంట్ గా జలకిచ్చింది. మొత్తానికి నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. బిల్లులేమో బెంబేలెత్తిస్తున్నాయి. జేబులు ఖాళీ చేసేస్తున్నాయి. ఛార్జీల మోత మోగిస్తుంటే ధరలు వాత పెడుతున్నాయి. పరిస్థితి దయనీయంగా మారింది. ఎటు చూసినా ఎక్కడికి వెళ్లినా మోతలు వాతలు వెంటాడుతున్నాయి. ధరలు ఛార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. సగటు వేతన జీవికి భారంగా పరిగణిస్తున్నాయి. ప్రభుత్వాలు ఏవైనా ఈ మోతలు వాతలు తప్పడం లేదు. విపక్షాలు షరా మామూలుగానే అధికార పక్షాలపై నిప్పులు కురిపిస్తున్నాయి. నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం తమ దారిలో దూసుకుపోతూనే ఉన్నాయి. కొద్ది రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు పైపైకి ఎగబాగుతున్నాయి. నిత్యం ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. రోజు సగటున రూపాయి చొప్పున పెరుగుతున్నాయి చమురు ధరలు. గడిచిన 10 రోజుల్లో 9 సార్లు ఛార్జీలు పెరిగాయి. 7 రూపాయల మేర పైకి ఎగబాగాయి. హైదరాబాద్ లో 117 రూపాయల మార్పు దాటిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 115.56 రూపాయలకు చేరింది. లీటర్ డీజిల్ ధర 101.56 రూపాయలకు చేరుకుంది. ఇక వంటింట్లో అతి ముఖ్యమైన గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయల మార్కు దాటింది. ఇటీవల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెంచాయి ఇంధన సంస్థలు. ఒక్కో సిలిండర్ ధరను 50 రూపాయల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ ధర 1002 రూపాయలకు చేరుకుంది. డెలివరీ ఛార్జీల పేరుతో తీసుకునే 30 రూపాయలు కలుపుకుంటే ధర 1032 రూపాయలు అయింది. రాష్ట్రాల్లో ఇటీవలే కరెంటు ఛార్జీల మూత మోగింది. 10 రోజుల క్రితం తెలంగాణలో కరెంటు ఛార్జీలు భారీగా పెరిగాయి. 2 రోజుల క్రితం ఏపీలోను విద్యుత్ ఛార్జీలు పెంచుతూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ కఠిన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సర్కార్ కరెంటు ఛార్జీల పేరిట 5,596 కోట్ల రూపాయల భారం మోపింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వస్తున్నాయి. డొమెస్టిక్ కేటగిరీలో ఒక్కో యూనిట్ కు 50 పైసలు, మిగతా కేటగిరీలకు యూనిట్ కు రూపాయి చొప్పున బిల్లులు పెంచారు. అంతేకాకుండా ఫిక్స్డ్ ఛార్జీల కింద 10 రూపాయలు కొత్తగా వేరున్నారు. వీటితో పాటు కస్టమర్ ఛార్జీలు కూడా భారీగా పెంచారు. అటు ఏపీలోను కరెంటు ఛార్జీలు భారీగా పెంచేశారు. డిస్కంల ప్రతిపాదన మేరకు ఏపీఆర్సీ విద్యుత్ ఛార్జీలు పెంచింది. ఇవి కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఒక్కో యూనిట్ కు కనిష్టంగా 45 పైసల నుంచి గరిష్టంగా 1.57 రూపాయల దాకా అదనంగా పెరిగాయి. అయితే వినియోగించే యూనిట్లతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి ఛార్జీలు పెంచేశారు. అయితే టెలిస్కోపిక్ విధానంలో ఛార్జీలు పెంచడం మాత్రం కాస్త ఊరటను కలిగిస్తోంది. మరోవైపు తెలంగాణలో ఇంట్లోంచి బయటకు వెళ్లి బస్ ఎక్కాలంటే వణుకు పుడుతోంది. ముందస్తు ప్రచారం ప్రకటన లేకుండా తెలంగాణ ఆర్టీసీ గుట్టు చప్పుడు కాకుండా ఛార్జీలను పెంచేసింది. వారం రోజుల్లోనే 2 దశలుగా పెంచిన ఛార్జీలతో సామాన్యుడి నడ్డి విరిగే పరిస్థితి నెలకొంది. తొలుత రౌండ్ ఫిగర్ పేరుతో టికెట్ పై 1 రూపాయి నుంచి 3 రూపాయల దాకా పెంచింది. ఆ తర్వాత సేఫ్టీ నెస్ పేరిట ఛార్జీలు పెంచేసింది. అంతేకాకుండా లగ్జరీ సూపర్ లగ్జరీ బస్సుల టికెట్ రేట్లను కూడా 10 నుంచి 20 రూపాయల దాకా పెంచారు. ఫలితంగా బస్సు పాసుల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఈ తీరుగా ధరల పెంపుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. సామాన్యులు మాత్రం తమ పరిస్థితి ఎప్పుడు మెరుగుపడుతుందా అని ఎదురుచూపులు చూస్తున్నారు.